ఇక తెలంగాణలో నేటి నుంచి 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి రెండేళ్ల తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష జరుగుతోంది పరీక్షలు రాయనున్నారు 509275 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి తెలంగాణలో 2 సంవత్సరాల తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లను చేశారు ఈసారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు నవత 2 సంవత్సరాల తర్వాత కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత 2 సంవత్సరాలు వరుసగా కరోనా తోటి పరీక్షలు జరగలేదు ఈసారి మూడోసారి పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 267 పరీక్షా కేంద్రాల లోపల 45,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు విద్యార్థులకు సంబంధించి ఒకవైపు మార్చిలో జరగాల్సినటువంటి పరీక్షలు ఇప్పుడు మే వరకు రావడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల లోపల అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఇప్పుడే పరీక్ష మొదటి పరీక్ష ప్రారంభం కా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో 9:45 పరీక్ష ప్రారంభమవుతుంది 9:45 నుంచి 12 గంటలు జరుగుతుంది నిర్ణీత సమయానికి 5 నిమిషాల సమయం లోపు గనుక రాకుంటే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల మేరకే విద్యార్థులంతా కూడా ఇప్పటికైతే పరీక్షా కేంద్రంలోకి చేరుకున్నారు వారికి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగింది పరీక్షా కేంద్రంలోకి పంపించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికి ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారికి అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అదేవిధంగా వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు అందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను కూడా చేపట్టారనేటువంటి విధంగా అధికారులు అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పరీక్షలు 267 పరీక్షా కేంద్రాల లోపల 45,879 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు దీనికి సంబంధించి వరంగల్ జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఉండగా 9,009 విద్యార్థులు హనుమకొండ జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలు ఉండగా 12,507 మంది జనగామ జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు ఉండగా 6,939 మంది విద్యార్థులు ములుగు జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలు 3,399 మంది విద్యార్థులు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలు ఉండగా 3,772 మంది విద్యార్థులు మహబూబాబాద్ జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఉండగా 9,322 మంది విద్యార్థులు ఈరోజు తొలి రోజు తెలుగు పరీక్షను రాయనున్నారు మొత్తానికి పరీక్షకు సంబంధించినటువంటి అధికారులు మనతో పాటుగా ఉన్నారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెప్పండి ఆ పరీక్ష కేంద్రాల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు నమస్కారం అండి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి నీటి వసతి తర్వాత మెడికల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత విద్యార్థుల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్ధగంట ముందే వాళ్ళని లోపలికి పంపించి వాళ్ళకి ఎలాంటి భయాలు లేకుండా ఇంతకుముందు అంటే 2 సంవత్సరాల పరీక్షలు లేక విద్యార్థుల లోపల ఇది కూడా ఉంటుందో ఉండదో అనేటువంటి అనుమానాన్ని ఛేదించుకొని పరీక్షలు కూడా నిర్వహించుకునేటువంటి విధంగా అలా మరి ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి ఇక్కడ తగు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఎండాకాలం ఉక్కపోత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ 9:45 నుంచి వెళ్ళి 12:45 అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి సమయమే అటు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అయితే ఈ పరీక్షా కేంద్రంలో టీఎస్ మోడల్ స్కూల్ కాబట్టి రూములు విశాలంగానే ఉన్నాయి సార్ తర్వాత వెంటిలేటర్స్ కిటికీలు గిట్ల బాగానే ఉన్నాయి తర్వాత ఫ్యాన్లు కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు అలాంటి అసౌకర్యం కలగదని చెప్పి మేము భావిస్తున్నాం సార్ అంటే మొత్తానికి ఆ విద్యార్థులను 5 నిమిషాలు సమయం దాటినైతే ఆలస్యంగా వస్తే దానికి అనుమతించారు సార్ అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అయితే ఇప్పటికి 222 మంది పిల్లలు అందరు రూమ్లలోకి వెళ్ళిపోయారు అందరు కూర్చున్నారు ఇప్పటివరకు అయితే ఎవరు అబ్సెంట్ లేరు సార్ ఇప్పటివరకు ఇది పరిస్థితి పరీక్ష కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి సీసీ కెమెరాల నిఘా అట్లయితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేటువంటి పరిస్థితి లేదు మొత్తానికి 2 సంవత్సరాల కాలం తర్వాత కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు కాబట్టి కొంత
తర్వాత నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు కాబట్టి కొంత విద్యార్థుల్లో అటు తల్లిదండ్రుల్లో కూడా ఉత్కంఠ అనేటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పరీక్షలు ఎలా రాస్తారు ఎలా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితిపైన కూడా ఒకవైపు ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికైతే పరీక్షా కేంద్రాల లోపల అవసరమైనటువంటి చర్యలన్నిటిని కూడా చేపట్టాం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపట్టామంటూ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల లోపల అదే విధంగా కొన్ని ఇంటీరియల్ ఏరియాలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల లోపల సదుపాయాలు సరిగా లేవనేటువంటి సమాచారం అయితే వినిపిస్తుంది ఉంచుకొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యపరమైనటువంటి అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ సతీష్ వరంగల్లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లపై మా ప్రతినిధి సతీష్ సమాచారాన్ని అందించారు ఇక మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు అరుణ్ చెప్పండి పదవ తరగతి పరీక్షల కోసం మంచిర్యాల జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లను చేశారు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పదవ తరగతి పరీక్షలు అయితే ఇంకొక 15 నిమిషాలలో కూడా ప్రారంభం కానున్నాయి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 58 పరీక్షా కేంద్రాలలో కూడా 10826 మంది కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా విద్యార్థులు సిద్ధమైనారు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిండు 58 ఫ్లయింగ్ స్కాలర్లతో పాటు 620 మంది ఉద్యోగులు ఏదైతే ఉపాధ్యాయులు కూడా విధులు నిర్వహించడానికి కూడా సిద్ధం చేసిండు ఏదైతే ఈ ప్రాంతం ఎక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతం కూడా 140 సెక్షన్ కూడా విధించారు ఇప్పటికే కూడా పరీక్షా కేంద్రాలకు అయితే విద్యార్థులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక మనం చూడొచ్చు మనం శ్రీరాంపూర్కి సంబంధించి కూడా ఉన్నాము ఇక్కడ ఒక పరీక్ష కేంద్రం దగ్గర ఇప్పుడే పిల్లలు వస్తున్నారు ఇంకొక 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా పరీక్ష మొదలు కానున్నాయి దీంతో కూడా ఇప్పుడు మొదటి రోజు కాబట్టి విద్యార్థులు కొంచెం ఇబ్బందులు పడకుండా ఉపాధ్యాయులు అయితే వాళ్ళకు అన్ని విధాలు కూడా సహకరిస్తా ఉన్నారు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లు కావచ్చు అదేవిధంగా కూడా పరీక్ష రూమ్స్ ఎక్కడ ఉన్నాయని కూడా ఇప్పటికే కూడా విద్యార్థులు చేరుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పరీక్షలను విజయవంతంగా కూడా నిర్వహించడానికి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిండు ముఖ్యంగా 58 ఫ్లయింగ్ స్కాడ్లతో పాటు 58 మంది సిట్టి ఏదైతే సూపరింటెండెంట్ కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు ఇక 620 మంది కూడా ఉపాధ్యాయులతో పాటు 68 మంది ఏఎన్ఎంలు కూడా ఎక్కడైతే పరీక్ష కేంద్రాల వద్ద కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు చేపట్టడానికి కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సంజన రైట్ థ్యాంక్ యూ అరుణ్